Hello students, welcome to Hindu Newspaper Analysis. This is Santosh Rao Meneni and we are discussing here 23rd of February 2019 Hindu Newspaper Analysis. So we will see the first news. First news in the Chudam students. First news is games gurinchandi, Olympic dream under threat as visa is denied to two Pak shooters. So either Pakistan ko chendina 20. సో షూటింగ్ వాళ్ళకి మన భారతదేశం అనేది వీసాలు నిరాకరించింది. ఈ వీసాలు నిరాకరించడం వల్ల సో మన భారతదేశానికి ప్రాబ్లం అయింది. చూద్దాం ఒకసారి. మన భారతదేశంలో యాక్చువల్లీ ఐఏఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ ఈవెంట్ అనేది సో ఇప్పుడు సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఈ షూటింగ్ ఈవెంట్ వల్ల భారతదేశానికి యూజ్ అయింది. భారతదేశానికి యూజ్ ఏంటంటే ఇది ఒలింపిక్స్లో క్వాలిఫయింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇందులో బాగా పర్ఫామ్ చేసి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఒలింపిక్స్లో క్వాలిఫై అవుతారు. ఓకే, బాగానే ఉంది. అయితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్కు చెందినటువంటి ఇద్దరు షూటింగ్ సో క్రీడాకారుల్ని అనుమతించలేదు. ఇలా అనుమతించకపోవడం రాంగ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ చెప్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ యొక్క నిబంధనల ప్రకారం ఏంటంటే ఏ దేశమైనా సరే వాళ్ళ మధ్యలో ఎలాంటి రాజకీయపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా క్రీడాకారులపైన అలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు. ఒకవేళ అలా చూపెట్టినట్టయితే సో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఏమంటుందంటే మేము మళ్ళీ ఇలా చేయం అని చెప్పేసి భారత ప్రభుత్వం నుంచి మాకు ఒక హామీ కావాలి. అలా అయితేనే ఏం కాదు, లేకపోతే భవిష్యత్తులో భారతదేశంలో 2026లో జరిగేటటువంటి యూత్ ఒలింపిక్స్ కానీ 2032లో కానీ సమ్మర్ ఒలింపిక్స్ ఇండియా అనుకుంటుంది కండక్ట్ చేద్దామని. దాంతోపాటు 2030లో జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్ కానీ సో ఇవన్నీ కూడా మేము ఈ భారతదేశంలో కండక్ట్ చేయము అని చెప్తుంది అన్నమాట ఇది. సో దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ క్లారిటీ. సో చూద్దాం మన భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందో అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఒలింపిక్ డ్రీమ్ అండర్ థ్రెట్ యాజ్ వీసా ఈజ్ డినైడ్ టు టూ పాక్ షూటర్స్. ఇది మొత్తం నుంచి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి వరల్డ్ కప్ పేరేంది. ఓకే, దాంతోపాటు మీరు గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఇది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ టెర్రర్ మానిటర్ కీప్స్ పాక్ ఆన్ గ్రే లిస్ట్ సీక్స్ యాక్షన్. అసలు ఇది ఎందుకు చూద్దాం. ఈ న్యూస్ మొత్తం ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదానికి ఓకే అనుకూలంగా ఉంది, తీవ్రవాదం పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఒక సంస్థ పాకిస్తాన్ పైన ఒక రకమైనటువంటి ఆంక్షలు విధించింది. ఆ సంస్థ ఏందో చూద్దాం. ఎఫ్ఏటిఎఫ్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఇది పాకిస్తాన్ ఏ కేటగిరీలో పెట్టారు? ఏ కేటగిరీలో పెట్టారంటే పాకిస్తాన్ని గ్రే కేటగిరీలో పెట్టారు. కలర్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్, రెడ్ బ్లూ గ్రే అలా అనమాట. సో ఇందులో ఉండేటటువంటి సభ్యులు 37 మంది. మీకు డౌట్ రావచ్చు స్టూడెంట్స్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి పాకిస్తాన్ గ్రే కేటగిరీలో పెడితే ప్రాబ్లం ఏంది? పాకిస్తాన్ గ్రే కేటగిరీలో పెడితే ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ యొక్క క్రెడిట్ రేటింగ్ తగ్గుద్ది. అంటే పాకిస్తాన్కి ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టం అనమాట. సో పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళినా, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా, ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా లోన్స్ రావు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క రేటింగ్ మోడీస్, స్టాండర్డ్ అండ్ పూర్, ఫిచ్, వీళ్ళు పాకిస్తాన్ యొక్క రేటింగ్ని తగ్గిస్తారు. ఎందుకంటే ఆ దేశంలో తీవ్రవాదం ఎక్కువ ఉంది, వాళ్ళు తీసుకున్న లోన్లు మళ్ళీ మీరు కడతారో లేదో అని చెప్పేసి. దానివల్ల పాకిస్తాన్కి సో లోన్స్ రావడం అనేది చాలా కష్టతరం అవుతుంది స్టూడెంట్స్. ఇది ఇంపార్టెంట్. యాక్చువల్లీ భారతదేశం ఏం చేసిందంటే పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి అన్నారు, కాకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా గ్రే లిస్ట్లోనే కంటిన్యూ చేశారు. ఓకే, యాక్చువల్లీ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో పెట్టింది ఎప్పుడంటే 2018లో అండి, సో జూన్ ఆ టైంలో. దాంతోపాటు పాకిస్తాన్కు ఒక 27 అంశాలు ఇవ్వడం జరిగింది, మీరు ఇవి అమలు చేయాలని చెప్పేసి. కాకపోతే పాకిస్తాన్ ఆ 27 అంశాలపైన ఏ విషయంపైన చర్య తీసుకోలేదు కాబట్టి ఇంకా మీకు ఆ గ్రే లిస్టే కరెక్ట్, ముందు మీరు మారండి అని చెప్పేసి వాళ్ళని అలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సుప్రీంకోర్ట్. నెక్స్ట్ న్యూస్, ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ కాశ్మీరీస్ ఆర్డర్స్ సుప్రీంకోర్ట్, డైరెక్షన్ ఫాలోస్ పోస్ట్ పుల్వామా ట్రబుల్. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి స్టూడెంట్స్, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏమని అంటే సో మొన్న తీవ్రవాద దాడి జరిగింది కదా, ఆ దాడి జరిగిన తర్వాత చాలా చోట్ల చాలా యూనివర్సిటీలలో కూడా కాశ్మీర్ విద్యార్థులపైన దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులను మీరు నివారించేటట్టు చేయండి.
తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపించింది. ఎందుకంటే స్టూడెంట్స్, నిన్ననే మనం ఎడిటోరియల్ డిస్కస్ చేయడం జరిగింది. ఏమని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వంది. ప్రతి పౌరునికి కూడా స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఉంది ఆర్టికల్ 21 ప్రకారం. యూ నో దట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, కేరళ ప్లాన్స్ ఫైన్ ట్యూనింగ్ ఫర్ హై ఈల్డింగ్ రైస్ వెరైటీ. ఇది కేరళ రాష్ట్రంలోని రైస్ వెరైటీ గురించి. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామని. ఎందుకంటే మన భారతదేశంలో రియల్ స్టూడెంట్స్, ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా 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 ప్రాబ్లంలు ఉంది మన భారతదేశంలో. ఓకే, ఎందుకంటే ఆహార లభ్యత పెరుగుతున్నటువంటి జనాభాకి తగ్గట్టు ఫుడ్ లేకపోవడం కానీ, సో ఇట్లాంటి ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో వీటిని కౌంటర్ చేయాలంటే ఏం చేయాలి, మనకి తక్కువ ఎకరాలలో తక్కువ భూమిలో ఎక్కువ పంటనిస్తున్నటువంటి రైస్ని సాగు చేయాలి. ఓకే, ఇది కేరళలో ఈ రైస్ వెరైటీ మనురత్న. ఇది ఏంటంటే ఒక హెక్టార్కి అంటే 2.5 ఎకరాలకు 6 నుంచి 7 టన్నుల రైస్ ఇస్తుంది స్టూడెంట్స్. దాని గురించి అని చెప్పేసి ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, గవర్నమెంట్ నాట్ హోల్డింగ్ అప్ అపాయింట్మెంట్స్ సిజేఐ 70-80 ఫైల్స్ పెండింగ్ విత్ కొలీజియం. ఏంటిది అసలు, ఏంటంటే సిజేఐ ఏం చెప్తున్నారంటే, కోర్టులలో జడ్జీల యొక్క నియామకాలలో ప్రభుత్వం యొక్క అలసత్వం ఏం లేదు, ప్రభుత్వం ఏం లేట్ చేయట్లేదు. లేట్ అంతా ఎక్కడ జరుగుతుంది, కొలీజియం దగ్గరనే జరుగుతుంది. మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే కొలీజియం అంటే ఏంది. కొలీజియం అంటే ఏంటంటే స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ జడ్జెస్, కొంతమంది జడ్జిల సముదాయాన్ని కొలీజియం అంటారు. దీని యొక్క విధి ఏంటి, కొలీజియం ఏం చేస్తుంది అంటే రెండు విధులు అండి. ఒకటి సుప్రీంకోర్టు జడ్జిలను నియమిస్తుంది, ఇంకొకటి హైకోర్టు జడ్జిలను నియమిస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిలను నియమించే కొలీజియంలో 5 జడ్జిలు ఉంటారు, హైకోర్టు జడ్జిలను నియమించే కొలీజియంలో 3 జడ్జిలు ఉంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కొలీజియం గురించి సుప్రీంకోర్టు 3 జడ్జిల కేసులో చెప్పిందండి. ఓకే, మీరు కొద్ది పాలిటీ డీటెయిల్లోకి వెళ్తే కనుక 1వ జడ్జిల కేసు, 2వ జడ్జిల కేసు, 3వ జడ్జిల కేసు, 4వ జడ్జిల కేసు ఉంటుంది. 4వ జడ్జిల కేసునేమో ఎన్జేఏసి నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని రాంగ్ అని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్, ఇండియా రష్యా క్లోజ్ టు ఇంకింగ్ మల్టీబిలియన్ అగ్రిమెంట్ ఫర్ AK-103 అసాల్ట్ రైఫిల్. సో భారతదేశం రష్యా ప్రభుత్వంతో ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ చేసుకుంది, అంటే రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం. భారతదేశం తరపు నుంచేమో ఇండియాస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఇది ఒప్పందంలో భాగం. రష్యా నుంచేమో ఒక ప్రైవేట్ కంపెనీ. ఓకే, ఇది ఇండియాకి ఉన్నటువంటి రష్యాకు మధ్య జరిగినటువంటి సెక్యూరిటీ డీల్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్న స్టూడెంట్స్ ఎడిటోరియల్. ఆల్రెడీ ఈ స్పోర్టింగ్ ఈవెంట్ మనము పాకిస్తాన్ వాళ్లకు 2 స్పోర్ట్స్ పర్సన్కి మనము వీసా తిరస్కరించడం, దాంతో భారతదేశంలో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడము, ఇదంతా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఆప్టిక్స్. ఇదేంటంటే సౌదీ ప్రిన్స్ ఓకే మహమ్మద్ బిన్ సల్మాన్ మన భారతదేశం యొక్క పర్యటనకు సంబంధించినటువంటి విషయం. ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఈ పర్యటనలో మన భారతదేశ ప్రధానమంత్రి దాంతోపాటు సౌదీ యువరాజు వాళ్ళు కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఫస్ట్ వన్, ఇండియాకు సౌదీకి మధ్యలో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అని ఒకటి స్టార్ట్ చేశారు, SPC. ఏంటంటే మన ఈ రెండు దేశాల మధ్యలో కూడా రక్షణకు సంబంధమైనటువంటి విషయాలని ఇది సహకారాన్ని మరింత పెంపొందించడానికి, దాంతోపాటు రెండు దేశాలు కూడా తీవ్రవాదం పైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, దాంతోపాటు సౌదీ అరేబియా మన భారతదేశంలో కొత్తగా $26 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంది. కొత్తగా అని ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ సౌదీ అరేబియా మన భారతదేశంలో $44 బిలియన్ విలువతో పెట్టుబడులు పెడుతుందండి. రత్నగిరి అనే ప్లేస్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను స్టార్ట్ చేయబోతుంది మహారాష్ట్రలో, మీకు తెలుసు స్టూడెంట్స్. ఓకే, సో దాంతోపాటు సౌదీ అరేబియా ఏం చెప్పిందంటే, కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి అని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం కూడా ఎప్పుడు ఇదే చెప్తుంది, కాశ్మీర్ సమస్య అనేది రెండు దేశాల మధ్య, ఇందులో 3 దేశం యొక్క జోక్యాన్ని ఎట్టి పరిస్థితులలో మేము సహించబోము అని చెప్పేసి. ఓకే, దాంతోపాటు సౌదీ అరేబియా ఇంకేం చెప్పిందంటే, ఇంకేం హామీ ఇచ్చిందంటే, మన భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి హజ్ యాత్ర చేస్తుంటారు కదండి, మక్కాను సందర్శించడానికి వాళ్ళ యొక్క కోటాను పెంచింది. దాంతోపాటు సౌదీ అరేబియాలో అరెస్ట్ అయి జైళ్లలో ఉన్నటువంటి 850 మంది మన భారతీయులను విడుదల చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది.
సో మనం ఇదంతా ఏంటంటే సౌదీ అరేబియాతో మన భారతదేశ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, దీన్ని బాగానే మెయింటైన్ చేయాలి, కాకపోతే సౌదీ అరేబియా పాకిస్తాన్తో క్లోజ్గా ఉంటుంది అని మనం సౌదీ అరేబియాని దూరం చేసుకోవడానికి వెళ్ళలేదు. ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో ఎడిటోరియల్ ఏమి ఇచ్చారంటే సౌదీ అరేబియాతో మన భారతదేశ సంబంధాలు ఏ విధంగా జరిగినాయి. 2010లో రియాద్ను పర్యటించడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత 2014లో అప్పటి కింగ్ సల్మాన్ మన భారతదేశానికి వచ్చారు. 2016లో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెంట టు సౌదీ అరేబియా. ఇప్పుడు సౌదీ అరేబియా యొక్క ప్రిన్స్ మన భారతదేశానికి రావడం జరిగింది. సో ఇవి స్టూడెంట్స్ ఎడిటోరియల్లో సౌదీ గురించి. నెక్స్ట్ మెయిన్ లీడ్ ఆర్టికల్ ఏంటంటే వితౌట్ ల్యాండ్ అండ్ రీకోర్స్. ఇది నిన్నటి హిందూ న్యూస్ పేపర్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఏంటంటే సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఎవరైతే గనక 2006 ఓకే సో అటవీ సంరక్షణ చట్టం ప్రకారము మేము అడవికి చెందిన వాళ్ళం అని ఎవరైతే గనక నిరూపించుకోలేకపోతారో వాళ్ళందరినీ కూడా అడవిలో నుంచి సో గెంటివేయాలి, వాళ్ళని అడవిలో నుంచి తీసివేయాలి. వాళ్ళు ఎవరైనా పర్లేదు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయినా పర్లేదు, లేదా ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అయినా పర్లేదు, వాళ్ళని అడవిలో నుంచి తీసేయండి అని. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు అలా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చాలా రాంగ్ అని చెప్పేసేసి ఓకే. ఈ జడ్జిమెంట్ ఎవరెవరి మధ్యలా వైల్డ్ లైఫ్ ఫస్ట్ వర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇట్లాంటి జడ్జిమెంట్ల పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే. ఇంకే అసలు ఇది ఏం చెప్తుంది ఈ ఆర్టికల్? ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అసలు సుప్రీంకోర్టు అడవిలో నుంచి ఎవరినైతే వెళ్ళమన్నదో అలాంటి అడవులు చాలా మట్టుకి కూడా షెడ్యూల్ 5లో అండ్ షెడ్యూల్ 6లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియా పరిధిలో ఉన్నది. మీకు తెలుసు స్టూడెంట్స్ మనకు షెడ్యూల్ 12 షెడ్యూళ్లలో షెడ్యూల్ నెంబర్ 5 అండ్ షెడ్యూల్ నెంబర్ 6 కూడా షెడ్యూల్డ్ ప్రాంతాలులో ఉన్నటువంటి అడవులు, దాంతోపాటు ఆ ఏరియాలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగల యొక్క ప్రజల యొక్క హక్కుల గురించి చెప్తుంది. మరి అట్లాంటి ప్రాంతాల నుంచి ఇప్పుడు షెడ్యూల్ తెగల వాళ్ళని వెళ్ళిపోమనడం ఎంత మట్టు కరెక్ట్? వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని మనం తీసేసుకున్నట్టే కదా. ఇందులో ఫండమెంటల్ రైట్స్ ప్రస్తావన కూడా రావడం జరిగింది. దానితోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట మేమీ అడవికి చెందిన వాళ్ళమని. వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? పోనీ వాళ్ళు రాంగ్గా ప్రూవ్ చేసుకున్నారని ఎవరు చెప్తారు? సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి ఎడిటోరియల్ చెప్తుంది. ఫైనల్గా స్టూడెంట్స్ ఆ ఎడిటోరియల్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్ తప్పుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంటులో కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ హౌ ద యుఎస్ ఎయిడ్స్ మదురో. ఇది వెనుజులాకు సంబంధించింది స్టూడెంట్స్. వెనుజులాలో ఆర్థిక సంక్షోభం ఉంది, దాంతోపాటు వెనుజులాలో సో అధ్యక్ష పదవి గురించి కూడా గియార్డియో అనే పర్సన్ నేనే రాష్ట్రపతిని, నాకే సపోర్ట్ ఇవ్వాలన్నారు, యూరోపియన్ దేశాలు చాలా మట్టు కూడా అతనికే సపోర్ట్ ఇస్తున్నాయి. సో ఆ ఇష్యూ అంత పెద్ద డీటెయిల్స్ అవసరం లేదు మీకు. నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ వాంట్స్ పాక్ అండర్ ట్రయల్స్ అవుట్. ఏంది అసలు ఇది? ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే గనక పాకిస్తాన్ నుంచి లేదా పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదం గురించి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను జమ్మూ కాశ్మీర్ జైల్లో నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేసేయండి. ఎందుకు అలా అడుగుతున్నారు? ఎందుకు అలా అడుగుతున్నారంటే వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో వాళ్ళ పక్కన ఉన్నటువంటి లోకల్ కాశ్మీరీ యువతను వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు తీవ్రవాదం పైన. వాళ్ళపైన సింపతి వచ్చే విధంగా చేస్తున్నారు. అప్పుడు ఈ లోకల్ కాశ్మీరీ యువత బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అది స్టూడెంట్స్ నెక్స్ట్ న్యూస్ కూడా ఇండియాకు పాకిస్తాన్కు సంబంధించింది. సెంటర్ లిస్ట్స్ ప్రాజెక్ట్స్ టు స్టాప్ ఫ్లో ఆఫ్ ఇండియా షేర్ ఆఫ్ వాటర్. అసలు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో సింధు నది ప్రవహిస్తుంది. ఈ సింధు నది జలాలని ఎలా షేర్ చేసుకోవాలని భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో సింధు జలాల యొక్క షేరింగ్ ద అగ్రిమెంట్ జరిగిందండి. ఓకే సో ఈ అగ్రిమెంట్ 1960లో జరిగింది. ఈ 60 ప్రకారం రావి, బియాస్, సట్లేజ్ ఈ నదులన్నీ కూడా భారతదేశం యూజ్ చేసుకోవచ్చు. వీటిపైన భారతదేశానికే పూర్తి హక్కులు ఉన్నాయి. మొత్తం 33 మిలియన్ ఎకర్ ఫీట్ ఓకే మన భారతదేశ వాటర్. ఇందులో 2 మిలియన్ ఎకర్ ఫీట్ను మనం యూజే చేసుకోవట్లేదు. సో మనం యూజ్ చేసుకోకపోవడం వల్ల పాకిస్తాన్కి వెళ్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనం కొన్ని ప్రాజెక్టులు కడదాం, ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆ నీళ్లను మనమే యూజ్ చేసుకోవచ్చు, పాకిస్తాన్కి వెళ్లకుండా చేయొచ్చు అని. ఆ ప్రాజెక్టులు ఏంటంటే షాపూర్ కాందీ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ దేనిపైన కడుతున్నారంటే సో ఉజ్ అనే నది పైన. ఈ ఉజ్ అనే నది దేనికి ఉపనది? రావి.
ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇట్లాంటివి అడుగుతుంటారు, కింది వాటిలో రావి నదికి ఉపనది ఏంది అని చెప్పేసి. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, థర్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే రావి బియాస్ నదుల యొక్క అనుసంధానత. ఈ విధంగా భారతదేశము తమ వాటర్ వదులుకోవడం అనేది ఇష్టం లేకుండా ఆ ప్రాజెక్టులన్నీ కట్టేయడం ద్వారా సో పాకిస్తాన్కి మిగులు జలాలను పంపించకుండా ఉండడం ట్రై చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ లేబర్ బ్యూరో ఫైల్స్ ముద్రా జాబ్ రిపోర్ట్. ఈ ఆర్టికల్ మొత్తం ఏంటంటే లేబర్ బ్యూరో వాళ్ళు ఒక సర్వే చేశారు, ఏంది ముద్రా పథకం వల్ల ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడినాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ముద్రా యోజనలో గరిష్టంగా 10 లక్షల వరకు లోన్లు ఇవ్వచ్చండి. ఇప్పటి వరకు 15.5 కోట్ల లోన్లు ఇవ్వడం జరిగింది అంతమందికి. ఆ లోన్ల యొక్క మొత్తం ఎంత? ఆ లోన్ల యొక్క మొత్తం 7.23 లక్షల కోట్లు ఆ లోన్ల మొత్తం. సో ఇంత మొత్తం ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఏ విధంగా ఇది నిరుద్యోగాన్ని రూపుమాపింది అనేది రిపోర్టు ప్రభుత్వానికి వీళ్ళు నివేదించడం జరిగింది. ప్రభుత్వం ఆ నివేదికను బయటపెడుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యలో ఇంకో సర్వే కూడా లీక్ అయింది. ఆ సర్వే చేసింది ఎవరు? నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళకి సంబంధించినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈ సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి చేరకముందే లీక్ అయిందండి. ఈ లీక్ అయిన రిపోర్ట్ ప్రకారం ఇందులో ఏం పేర్కొన్నారంటే, మన భారతదేశంలో నిరుద్యోగం 2017-18 మధ్యలో 6.1% పెరిగింది అని. దానివల్ల చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఆ విమర్శలను ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముద్రా జాబ్ రిపోర్ట్ అనేది ఉపయోగపడుతుండొచ్చు అని విశ్లేషకుల యొక్క అభిప్రాయం. దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ పుట్స్ అస్సాం రైఫిల్ నోటిఫికేషన్ అన్ హోల్డ్. నిన్న దీని గురించి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అని చెప్పేసి. నెక్స్ట్ ఆడిట్ సోర్స్ కోడ్ ఆఫ్ వివిప్యాట్ అండ్ ఈవీఎం మిషన్. ఈ న్యూస్ మొత్తం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వివిప్యాట్ మిషన్లలో ఈవీఎం మిషన్లలో మనం సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం కదా, ఆ సాఫ్ట్వేర్ ఎంత మట్టుకు ఒరిజినల్ ఉంది అని ఆ సోర్స్ కోడ్ అంటారండి. ప్రతి సాఫ్ట్వేర్కి ఒక సోర్స్ కోడ్ ఉంటుంది, ఆ సోర్స్ కోడ్ ప్రకారమే ఆ యంత్రం పనిచేస్తుంది, ఆ మెషిన్ పనిచేస్తుంది. సో ఆ సోర్స్ కోడ్ మీరు ఆడిట్ చేయండి, అది కరెక్ట్ ఉందా లేదా. ఆడిట్ చేసిన తర్వాత సోర్స్ కోడ్ని మీరు లాక్ చేసేసేయండి. ఓకే, దానివల్ల ఏంది, ఈవీఎం మిషన్లో ఎవ్వరు కూడా ట్యాంపరింగ్ చేయడం రాదు. అది స్టూడెంట్స్. ఇంకొకటి, మోడీకి సియోల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దేనికి? మన ప్రధానమంత్రి యొక్క ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రపంచ శాంతికి తన యొక్క ప్రయత్నాలకి కానీ తన యొక్క ఎఫర్ట్స్కి కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కింద 1.42 కోట్ల సో ధనం ఇస్తారండి. దీన్ని ప్రధానమంత్రి మోడీ గంగానది యొక్క ఓకే శుద్ధీకరణకు ఉపయోగిస్తా అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకో ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, సియోల్లో ఒలింపిక్స్ జరిగినాయి 1988. సియోల్ పీస్ ప్రైజ్, సియోల్ అనేది సౌత్ కొరియా యొక్క రాజధాని స్టూడెంట్స్, సియోల్ అనేది. ఓకే, దాంతోపాటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఆర్బీఐ ఏం చేసిందంటే, బ్యాంకింగేతర సంస్థలు, వీటిని ఎన్బిఎఫ్సి అంటారు. ఇన్ని రోజులు బ్యాంకింగేతర సంస్థలు 3 రకాలుగా ఉండేవి. అవి ఏంటంటే, అసెట్ ఫైనాన్స్, దాంతోపాటు లోన్, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వీటన్నిటినీ కలిపి ఇప్పుడు ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీస్గా కలపడం చేస్తున్నామని చెప్పేసి ఆర్బీఐ తన యొక్క ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే స్టూడెంట్స్, ఫ్లయింగ్ బుల్డాగ్. ఓకే, ఇది మన ఒక తేనెటీగలా ఉంటుందన్నమాట, కాబట్టి చాలా పెద్దది. ఓకే, ఇది ఏ ప్రాంతంలో ఉంటుందండి? ఇది ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుందంటే ఇండోనేషియా. ఓకే, ఇది ఇండోనేషియా ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఓకే మెగాచైల్ ప్లూటో. అయితే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఇది IUCN అంటే, IUCN అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్టూడెంట్స్. ప్రపంచంలో ఏ జాతులు అంతరించిపోతున్నాయి, ఏవి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఏవి అంతరించిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు ఒక బుక్ చేస్తారు, దాన్ని రెడ్ లిస్ట్ అంటారండి. ఆ రెడ్ లిస్ట్లో దీని యొక్క కేటగిరీ ఏంది, థ్రెటెన్డ్ స్పీసీస్. అంటే ఇది చాలా దీనికి మనుగడకు చాలా కష్టం ఉంది అని చెప్పేసి. ఓకే, సో మొన్న రీసెంట్గా కూడా మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్ హిందూ న్యూస్ పేపర్లో, ఆస్ట్రేలియాలో ఒక గ్రేట్ కోరల్ రీఫ్, ఓకే ఆస్ట్రేలియాలోని గ్రేట్ కోరల్ రీఫ్లో ఒక ఎలుక కూడా అంతరించిపోయిందని చెప్పేసి. ఈ మధ్యలో చాలా మట్టుకు జీవులు అంతరించిపోతున్నాయి. ఎందుకు అంతరించిపోతున్నాయి స్టూడెంట్స్? వాతావరణ మార్పుల వల్ల వాటి యొక్క జీవావరణం అనేది నశించిపోతుంది, వాటి యొక్క హ్యాబిటేట్ అనేది నశించిపోతుంది, కాబట్టి అవి అంతరించిపోతున్నాయి. ఓకే, ఇంకా రిమైనింగ్ న్యూస్ ఏంటండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక అనుబంధ సంస్థ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన భూమి పైన
రోజురోజు వాతావరణ మార్పుల వల్ల జీవ వైవిధ్యానికి పెనుముప్పులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం పరిరక్షించుకోవాలి. కొన్ని దేశాలలో పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఏ విధంగా? సో ఆర్గానిక్ అగ్రికల్చర్ని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా, దాంతోపాటు అడవుల్ని సస్టైనబుల్ వేగా, అంటే అడవుల్ని మనం సో మొత్తం కొట్టివేయకుండా అడవుల్ని పెంచే విధంగా చర్యలు చేపట్టడం ద్వారా, ఇట్లాంటి చర్యల ద్వారా కొన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాకపోతే ఇంకెక్కువ తీసుకోవాలని చెప్పేసి, దాంతోపాటు జపాన్ హయబూసా 2 అనే ఒక శాటిలైట్, దాంట్లో ఒక ప్రోబ్ అంటే మీనింగ్ ఏంటంటే దేనైనా వెళ్ళి టెస్ట్ చేయడం అనమాట. ఒక టెస్టింగ్, మనం ఇప్పుడు కరెంటు గురించి టెస్టర్ వాడతాం కదా, అలా ఒక టెస్టింగ్ అనమాట. ఇది పంపింది, దేనిపైకి పంపింది? ఒక యాస్ట్రాయిడ్ పైకి. ఓకే, సో యాస్ట్రాయిడ్ పంపడం వల్ల దీనికి ఉపయోగం ఏంటంటే, దాంట్లో దగ్గర నుంచి శాంపుల్ తీసుకొచ్చి ఒకవేళ మన భూమి ఏర్పడడానికి విశ్వంలో ఉన్నటువంటి ఏ పదార్థాలు కారణం అని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఈరోజు ఉన్నటువంటి మొత్తం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి స్టూడెంట్స్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, సో ఇంకా మీరేమన్నా సజెషన్స్ చేయాలనుకున్నా కూడా కమెంట్స్లో పెట్టేసేయండి, ఐ విల్ గో త్రూ దట్. ఓకే, ఫైనల్లీ, సో దిస్ ఈజ్ సంతోష్రావు మెన్నేని, అండ్ సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.